కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ కంచికచర్ల మండలం కంచికచర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి కనగల రవికుమార్ అధ్యక్షతన నూతన పాలకవర్గంతో గ్రామ సభ జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వేల్పుల సునీత మాట్లాడుతూ గ్రామంలో ఉన్న 20 వార్డుల సభ్యులందరూ వారి వారి వార్డులలో ఉన్న ప్రతి సమస్యను తెలుసుకుని తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కార ప్రయత్నం చేస్తానన్నారు. గ్రామంలో ప్రతి సమస్య పరిష్కరించే ప్రయత్నంలో వార్డు నెంబర్లు అందరూ తనకు సహకరించాలని కోరారు. ఉప సర్పంచ్ వేమ సురేష్ బాబు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రతి సమస్యపై స్పందించి తక్షణమే పరిష్కరించాలన్నారు. అనంతరం గ్రామ కార్యదర్శి కనగాల రవికుమార్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి సమస్య తీర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రాధాన్యతను బట్టి పరిష్కరించుకుంటూ పోవాలని, అందరినీ కలుపుకుని వెళ్లాలని తగు సూచనలు చేశారు. అభివృద్ధి మన ధ్యేయం. మరి ఆ అభివృద్ధి పరంగా మనం ముందుకెళ్దాం. నూతన పాలకం మన ప్రమాణ స్వీకారం చేసి ఒక 15 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు మనం ఏమిటి ఎలా అన్నది ఎక్కడ దృష్టి పెట్టలేదు. దానికి కారణం ఈ స్థానిక ఎన్నికలు, ఈ కార్యక్రమాలు చిన్న చిన్నవి ఉండటం వల్ల. రేపు నుంచి పూర్తిగా వార్డు నెంబర్లు 20 వార్డు నెంబర్లే కానీ, అలాగే సర్పంచ్ గారే కానీ, ఈఓ గారే కానీ, సిబ్బంది మొత్తం పూర్తిగా తమ యొక్క విధి నిర్వహణలో తమ వంతు బాధ్యతలు చక్కగా నెరవేర్చి పంచాయతీ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 20 వార్డులో ఉన్న వార్డు నెంబర్లు అందరూ మీ యొక్క సమస్యల్ని రేపు నుంచి వార్డులు వీడిగా రాసుకొని మనందరం కలిసి కూర్చొని చర్చించి ప్రజలు మన మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అందరం కలిసికట్టుగా మన యొక్క ఈ నెల 3వ తారీఖున మనమందరం ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. మొట్టమొదటిసారిగా గ్రామ సభ ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ సభలో మనమందరం ఏ పనులు చేయాలి ఏంటనేది మొత్తం చర్చించుకోవటం జరిగింది. ముందుగానే ఈఓ గారు అలాగే ఉప సర్పంచ్ గారు అందరూ మాట్లాడటం జరిగింది, చెప్పటం జరిగింది. దీనికి మీరందరూ సహకారాలు మాకు అందించవలసిందిగా కోరుచున్నాం. మీ వార్డులు ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్క వార్డు మెంబర్ తెలుసుకొని దాన్ని మా దృష్టికి తీసుకురండి. మనమందరం కూర్చొని, మనమంతా ఒకే కుటుంబ సభ్యులం కాబట్టి మనమందరం బోర్డు వారందరం కూర్చొని మాట్లాడుకొని ఒక తీర్మానం చేసుకొని వాటిని అన్నింటినీ పరిగణలో తీసుకొని ఆ పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. ఇప్పటివరకు అంటే ఎలక్షన్ కాబట్టి మనం ఏం చేయలేకపోయాము. ఇప్పటి నుంచి మన పనులు మనం స్టార్ట్ చేద్దాం. వీటికి మీరందరూ మీ యొక్క ఆలోచన విధానం మాకు తెలియజేయచ్చు, వాటన్నిటినీ మేము పరిగణలో తీసుకుంటాము. దీని ద్వారా మనం మన యొక్క గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఎంతగానో కృషి చేసిన వారం అవుతాం. మన గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడపాలనేది ముందు మన ధ్యేయంగా భావించి ప్రతి ఒక్కరూ మీ మీ కృషిని మాకు అందించవలసిందిగా కోరుచు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియ